పొదురుపల్లి పంచాయతీకి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి గ్రామ పెద్దలకి గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు. వర్షం పడతా ఉంది, మీరు వర్షాన్ని కూడా లెక్క పెట్టుకోవడం లేదు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీరు వర్షానికి భయపడలేదు కానీ వర్షం మీకు భయపడతా ఉంది. అంత ఉత్సాహం చూపిస్తున్నారు. మా తెలుగు ఆడపడుతులైతే ఎక్కడికక్కడ మంగళాలు తీసి ఈ యొక్క మీటింగ్లన్నీ కోఆపరేట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బాబు గారికి, అదే మరి యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గోవింద్ స్వామికి, పంచాయతీ పార్టీ అధ్యక్షులు యుగంధర్ రెడ్డికి, అదే మరి మాజీ సర్పంచ్ సురేష్ గారు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరం గారు, మండల కార్యదర్శి గోవింద్ గారు, అదే మరి మండల యువత కార్యదర్శి సురేష్ గారు, పంచాయతీ అధ్యక్షులు మాజీ ఆర్ నారాయణ గారు, డిసిసి డైరెక్టర్ రామచంద్ర గారు, తెలుగు పంచాయతీ తెలుగు యువత అధ్యక్షులు రవి గారు, పంచాయతీ ఐటీడీపీ అధ్యక్షులు మురుగేష్ గారు, అదే మరి పంచాయతీ ప్రధాన కార్యదర్శి చేనప్పనాయుడు గారు, బూత్ కన్వీనర్ భాస్కర్ గౌడ్ గారు, కార్యకర్త శ్రీరాములు గారు, నాయకులు నాగభూషణం గారు, గోవింద్ గారు, చంద్ర గారు, అదే మరి గణపతి గారు, చిన్నప్ప శెట్టి గారు, తిమ్మరాయప్ప గారు, మునిరత్నం నాయుడు గారు, కృష్ణమూర్తి గారు, శంకరాచార్య గారు, అదే మరి ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు స్వాగతం. అదే మరి ఆర్ చంద్రశేఖర్ కూడా వచ్చారు, వారికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది బాధుడే బాధుడు కార్యక్రమం కింద ప్రజలలో చైతన్యం తేవడానికి వచ్చాను. నేను ఒకసారి బాధుడే బాధుడంటే
గుడ్డి ప్రభుత్వానికి ఎనపడగా ఈ ముఖ్యమంత్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా గట్టిగా మీరు కూడా చెప్పాలి. చెప్పగలుగుతారా? గట్టిగా చెప్పాలి, సౌండ్ గా సౌండ్ ఉండాలి. బాదుడే బాదుడు. నా గొంతు పోయింది, మీ గొంతులకేంటి? చల్లగా కూడా ఉంది, ఎంత అరిస్తే అంత వేడి వస్తుంది, అంత పౌరుషం కూడా వస్తుంది. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. ఏం పిల్లలు, బాదుడే బాదుడు కదా. అక్కడ ఉన్నారు పిల్లలు, కరెంటు ఛార్జీలు బాదుడు. ఏం తమ్ముళ్ళు, మా బాదుడు మామూలుగా ఉండదు, వీర బాదుడు. మొన్న చూశారు ఏప్రిల్లో కరెంటు బిల్లుకి మే నెలలో కరెంటు బిల్లు చూశారా మీరు? షాక్ కొట్టిందా లేదా? మామూలుగా మే నెల కంటే ఏప్రిల్ కంటే మే నెలలో ఎంత? డబల్, రెండింతలు. అవునా కాదా? ఎవరైనా ఈ పని చేయగలుగుతారా? దానికి కూడా ధైర్యం ఉండాలి కదా. అలాంటి ధైర్యం ఉండే మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అంటే ఈ ప్రజల బాధలు పట్టవు, లెక్కలేనితనం, విచ్చలవిడితనం. ఏదో పోలీసులు పెట్టుకుంటే బెదిరిస్తే భయపడతామనుకుంటున్నాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. ఏదో ఇది మన చాక్లెట్ వారిగా ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులు గుర్తున్నాడు, ఎక్కడికక్కడ గుద్దులే గుద్దులు. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, ఈ ఊర్లో మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు. పొగరు పల్లెలో తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నారు. ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వల్ల బాధుడే బాధుడిని తప్పించుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు ఇది, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని ఇంత బరి తెగించిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నా. అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే మనం ఏమీ చేయలేమనుకుంటున్నాడు. ఏమీ చేయలేం కాదు, ఒకసారి అడిగావు ఇదే చివరి అవకాశంగా ఉంటుంది తప్ప చరిత్రలో మళ్లీ రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. ఎంత అన్యాయం తమ్ముళ్ళు. ఒక పక్క కరెంటు రాదు, రాని కరెంటుకి 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. నిన్నే మొన్న చూస్తే ఏప్రిల్ మేలో డబుల్ చేశాడు. పక్కన కర్ణాటక ఉంది, నేను అడుగుతున్నా మనకంటే కర్ణాటకలో పెట్రోలు ఎంత తక్కువ తమ్ముళ్ళు? 15 రూపాయలు. డీజిల్ ఎంత తక్కువ తమ్ముళ్ళు? అది కూడా 10-12 రూపాయలు. ఇంకో పక్కన మద్యం కూడా మనకంటే తక్కువ కదా అక్కడ రేటు. మంది 250, అక్కడ 100 రూపాయలు. ఇక్కడ జే బ్రాండు, అక్కడ ఒరిజినల్ బ్రాండు. శుభ్రంగా మన వాళ్ళు ఒక మోటార్ బైక్ వేసుకుని అక్కడికి వెళ్లిపోతున్నారు, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసుకుంటున్నారు. ఒక క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ వేసుకుని అవసరమైతే ఒక క్వార్టర్ బాటిల్ ఇంటికి తెచ్చుకుంటున్నారు. అది లాభం, అది సేవింగ్. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు చెప్పాలి, ఏమమ్మా వంట నూనె కొనే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఎంతమ్మా రేటు ఇప్పుడు? 200? మా చెల్లెమ్మ చూపిస్తాను 2000. 200. ఇంకో పక్క పప్పు పెరిగిందా? ఏమో పెరిగిందా లేదా? సబ్బు ధర పెరిగిందా? టీ పొడి పెరిగిందా? కాఫీ పొడి పెరిగిందా? గ్యాస్ పెరిగిందా? నేను దీపం పెట్టా, ఈ దుర్మార్గుడికి దీపం ఆరిపేశాడు. 320 రూపాయలు పెంచాడు. 3 ఏళ్లలో 320 రూపాయలు పెంచితే ఎవరు కట్టాలి? ఈయనకు మాత్రం డబ్బులున్నాయి కాని
మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి తమ్ముళ్ళు? కష్టార్జితం ఉద్యోగం చేసుకోనో లేకుంటే వ్యవసాయం చేస్తే 10 రూపాయలు వస్తాయనుకుంటే అది కూడా లేదు. ఎవరైనా రైతుకి ఇక్కడ గిట్టుబాటు అవుతా ఉందా? ఏమిచ్చాడు రైతుకి? ఏమైనా ఇచ్చాడా? రైతు భరోసా అన్నాడు. భరోసా ఉంది అది? రైతు భరోసా పేరు పెట్టి 12,500 ఇస్తానని ఎంత ఇచ్చాడయా? 6,000-7,000 ఇచ్చాడు. అదే మారిగా నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒకేసారి ఒకే విడత 50,000 రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మిగిలిన 1,00,000 రూపాయలు 4 విడతల్లో హైవుడ్ రుణమాఫీ చేసిన 2 విడతలు కూడా పే చేశాను. దీనికి మీరు చూస్తే ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ 3KR మనం ఇచ్చాం. ఇప్పుడు 3KR వస్తోందా? 90% ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ కి. 1 ఎకరాకి ఇచ్చాడా? ఇప్పుడు ఇంకో పక్కన మీరు చూస్తే గిట్టుబాటు ధర లేదు. ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చాం, ఆధునిక పరికరాలు ఇచ్చాం వ్యవసాయానికి, అన్ని పోయినాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొన్ని జిల్లాలో అయితే ధాన్యం కొని డబ్బులు ఇవ్వాల, ధాన్యం కొనడం లేదు. ఎక్కడికక్కడ రైతాంగం చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మాట్లాడుతున్న అమ్మ ఒకటి వచ్చిందమ్మా ఈ సంవత్సరం, కానీ నాన్న బుడ్డి మాత్రం ఉంది. ఏం చెప్పాలి? బటన్ నొక్కాడా? ఒత్తుత్తి బటన్ అది, అసలు బటన్ కాదు. ఒక బటన్ నొక్కుతానంటాడు, అది ఉత్తుత్తి. ఎవడి అకౌంట్ లో డబ్బులు పడదు, నేను చెప్పడం కాదు, వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఈయన బటన్ నొక్కుతున్నాడు, అది ఒత్తుత్తి బటన్ తప్ప అది అసలు బటన్ కాదని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ అడుగుతున్నా ఎందుకు అమ్మఒడి ఎవరేదో సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజే పిల్లలు మాట్లాడారు మాతో, ఏది వసతి దీవెన అన్నాడు. ఆ వసతి దీవెన చూస్తే చాలా దుర్మార్గంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా మన పిల్లలు పై చదువులు చదువుకోవాలంటే, యూనివర్సిటీకి పోవాలంటే అసలు స్కాలర్షిప్లు లేవు, వాళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు, పై చదువులు పూర్తిగా ఆపేసే పరిస్థితికి వచ్చారు. చదువుకోకపోతే ఉద్యోగం ఎట్టొస్తుందని అడుగుతున్నా. ఈ దుర్మార్గం వల్ల తెలివైన పిల్లలు చదువు మధ్యలో మానేసి మళ్ళా ఇంటి పనులో లేకుంటే పొలం పనులు చేసుకునే పరిస్థితి వచ్చారు. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. వీళ్లే కాదు, ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిన తమ్ముళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళకి ఈ 3 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఏమైంది? జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏం చెప్పావు ఆ రోజు? జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి సంవత్సరం 100,000 కొద్ది ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి నిరుద్యోగాన్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న సమక్షేమం 95% చేసేసాడంట, ఇంకేం పని లేదంట. నేను అడగ ఈ ఒక్కసారి మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ హయాంలో కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. పౌష్టికాహారంతో ప్రారంభించి మహాప్రస్థానంతో ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ అయితే చంద్రన్న బిమ్మా ఎంత ఇచ్చాం అప్పుడు? 5 లక్షలు. సహజ మరణానికి ఎంత ఇచ్చాం? 2 లక్షలు ఇచ్చాం. మట్టి ఖర్చులకు ఇమీడియట్ గా ఎంత డబ్బులు ఇచ్చాం? 30,000 ఇచ్చాం. ఈరోజు ఏం చేశారు మీరు? తగలబెట్టారు. అన్నా క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం పెట్టాం. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంది, వేరే పార్టీ వచ్చింది, కానీ అమ్మా క్యాంటీన్ కూడా వాళ్ళు తీలా. అది విజ్ఞత, ఇది దుర్మార్గుడు చేతగాని తరం దద్దమ్మ. పేదవాడికి తిండి పెడితే 5 రూపాయలకి పెడితే నీకు చేతనైతే రూపాయికి పెట్టు, ఉచితంగా పెట్టి నువ్వు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అన్నదానం దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఈరోజు 1 లక్ష మందికి ఎంతమంది వస్తే అంతమంది పెడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ విధానం.
ఇలాంటి తప్పుడు పనుల వల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను అడుగుతున్న మా ఆడబిడ్డ పెళ్లి కానుక ఇస్తున్నాడా, చెప్పాడా లేదా, ఆ రోజు మోసం చేశాడా లేదా? ఆ రోజు నేను 50,000 ఇచ్చాను పెళ్లి కానుక, అది 100,000 చేస్తానన్నాను, ఇప్పుడు అది కూడా పోయింది. పండగల పూట కానుకలు ఇచ్చాం, సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఉన్నాయి అవన్నీ, అదే పోయింది. ఈరోజు హాస్పిటల్లో మందులున్నాయా తమ్ముళ్ళు? అదే మరిగా హాస్పిటల్కి పోతే అంబులెన్సులు పనిచేయవు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రాదు. ఒకటి కాదు, మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఆడబిడ్డల పైన అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, రోజుకోటి జరుగుతున్నాయి. ఈ రోజే పేపర్లో మీరు చూసుంటారు, ప్రొద్దుటూరు సీఎం ఇలాఖ, ఆయన సొంత భూమిలోనే ఆ జిల్లాలోనే, ఒక మహిళ పైన, ఎస్సీ మహిళ పైన 10 మంది అత్యాచారం చేస్తే 6 నెలలుగా వాళ్ళు అత్యాచారం చేసి హింసిస్తే ఆ అమ్మాయి గర్భవతి అయింది. పోలీసుల దగ్గరికి వెళ్తే వీళ్లు పట్టించుకోలేదు. అంటే ఎంత దుర్మార్గం అండి, మానవత్వం ఉందండి మీకు? వీళ్ళు పోలీసు వ్యవస్థ అండి ఇది. అదే గాని జరుగుతానే తెలుస్తానే వాళ్ళని తీసుకొచ్చి మక్కడ ఎరగొట్టుంటే వాళ్ళకి బుద్ధి వచ్చేది. ఇప్పుడు మీ వల్లనే వాళ్ళు రెచ్చిపోతున్నారని మరొక్కసారి పోలీసు వ్యవస్థ కూడా హెచ్చరిస్తున్నా. ఒకటి కాదు, 6 సంవత్సరాల చిన్న పిల్లల్ని, 3వ తరగతి చదువుకునే పిల్లల్ని అత్యాచారం చేస్తున్నారంటే వీళ్లు మనుషులా, మానవ మృగాలను అడుగుతున్నా? సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఆ మంత్రి చెప్తుంది ఇవి మామూలుగా జరుగుతాయి, తాగేసి చేస్తున్నారు, లేకుంటే తల్లుల పెంపకం బాగాలేదంట. ఈ ప్రభుత్వ పెంపకం సరిగా వచ్చింది, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా మద్యం, ఇవన్నీ తాగి మనుషుల తల్లికి పిల్లానికి వ్యత్యాసం తెలియని మృగాల్ని ఈ ప్రభుత్వం తయారు చేస్తా ఉంటే ఏం చెప్పాలని బాధేస్తుంది. నేనున్నప్పుడు ఒక గురజాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని మానవంగా అత్యాచారం చేశారు, చేస్తానన్న నోటీసుకు వచ్చింది. 20 టీములు పెట్టాను, 24 అవర్స్ టైం ఇచ్చాను, 24 గంటల్లో ఎక్కడున్నా సరే అతన్ని పట్టకడమని ఆదేశాలు ఇస్తే 24 గంటల్లోనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది పరిపాలన, అది ప్రభుత్వం పనిచేసే విధానం, మాటలతో కాదు. చేత కాకపోతే దిగిపోండు గాని రోజుకొకరిని పైన అత్యాచారం చేస్తే ఇది చాలా దుర్మార్గం, అరాచకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీఆర్ సుజల ఇది పెట్టాం, 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్లు ఇచ్చాం, సాంకేతిక పరిజ్ఞానం తెచ్చాం. ఆ రోజు నేను ఒక చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వానికి ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తారు, ప్రభుత్వానికి ఇచ్చా, అది నేను చేసిన తప్పు. నాశనం చేశారు, 5 రూపాయలు చేశారు, దానికైనా ఇస్తారనుకున్నాను. ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితికి వచ్చింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. మీరు ఇప్పుడు చూడండి, అంద్రి నీవా 88% పూర్తి చేశాను. అందరినీభావ ప్రారంభించింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, దాన్ని పూర్తి చేసింది నేను పూర్తి చేశాను. 12% పూర్తి చేయాలని దద్దమ్మ ప్రభుత్వం 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు? సాధ్యం అవుతుందా? వీళ్ళేం చెప్పాలి, వీళ్ళేం చెప్పాలని అడుగుతున్నా. అంటే ఏమీ చేయలేరు వీళ్ళు, అవగాహన లేదు, వ్యవస్థను నాశనం చేశారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, బాబాయ్ గుండెపోటు కదా, గుండెపోటే కదా, గుండెపోటే ఏ పోటు, ఏ పోటయా, ఏమమ్మా ఏ పోటు, గొడ్డల పోట, గుండెపోట, గొడ్డలిపోటు కూడా గుండెపోటని చెప్పగలిగినటువంటి కరుడు గట్టిన నేరస్తుడు ఎవరాయన, ఎవరాయన?
బాబాయిని చంపగలిగే సత్తా ఉండే నాయకుడు ఎవరు? ఎవరా నాయకుడు? తమ్ముళ్ళు ఇప్పుడు నిన్న చూశారు అక్కడ ఉండే రౌడీలు గూండాలు ఏం చేస్తున్నారంటే సిబిఐని బెదిరిస్తున్నారు. సిబిఐ పైన కేసులు పెట్టారు. సిబిఐని కేసులు పెట్టి కార్ డ్రైవర్ చెప్పి మీరు గాని ఇక్కడ ఉంటే మీరు కడప జిల్లా వదిలిపెట్టకపోతే మీ మీద బాంబులేస్తాం, మీరు ఫినిష్ అంటే పనికి మాలిన పోలీసు వ్యవస్థ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అక్కడ బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, ఆవేదన కలుగుతుంది. రేపు అదే జరిగితే ఈ రాష్ట్రానికి దిక్కేంటని అడుగుతున్నా. సిబిఐ కూడా భయపడే పరిస్థితి వస్తే, సిబిఐ కూడా చర్యలు తీసుకోలేకపోతే ఎవరు నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని కాపాడతారు? మీరు ఒక్కసారి ఆలోచించమని ప్రజలందరినీ నేను కోరుతున్నా. ఇట్లే చేశారు శ్రీలంకలో. ఏం తమలో శ్రీలంకలో ఏం జరిగింది చూశారా? రెండు సంఘటన గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్, ధర్మాన్ని విడనాడే సందర్భం లంక. లంక ఎక్కడ, దేంట్లో వస్తుంది తమ్ముళ్ళు? దేంట్లో? రామాయణంలో. ఎవరున్నారు లంకలో? అప్పట్లో రావణాసురుడు. ఏం చేశాడు ఆ రోజు? సీతమ్మను తీసుకెళ్లాడు. సీతమ్మ ఒక పతివ్రత, అలాంటి తల్లిని తీసుకుపోయి బాధ పెడితే ఏమైంది? సర్వనాశనం అయిందా లేదా? లంకా దహనం అయిందా లేదా? అదే మారిగా ఇప్పుడు ఇంకొక ప్రధానమంత్రి వచ్చి మొత్తం అప్పులన్నీ చేసి మొత్తం ఆ డబ్బులన్నీ తినేసి వ్యక్తిగతంగా ఉపయోగించుకుని దివాలా తీయించి మొత్తం ప్రజలపైన దాడులు చేశారు. ప్రజలపైన దాడులు చేస్తే భరించి భరించి ప్రజలంతా తిరుగుబాటు చేశారు, రాజీనామా చేశారు, ఒప్పుకోలేదు. తరిమే పరిస్థితి వస్తే పారిపోయి దాంకున్నాడు. నేను రాజీనామా చేసి పారిపోతాను, నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టకుండా దాడి చేశారంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి పౌరులు ముందుకొచ్చారు. పోలీసులు ఏమీ చేయలేకపోయారు, సైన్యం కూడా ఏం చేయలేకపోయారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసులకు అదొక గుణపాఠం కావాలి. మీ బట్టలకు మీరు న్యాయం చేయండి, చట్టాన్ని గౌరవించండి. పోలీస్ వ్యవస్థ పైన నాకు అపారమైన నమ్మకం ఉంది. ముఠా నాయకత్వాన్ని అణిచివేసింది మీరే. తీవ్రవాద సమస్యని తులముట్టించింది మీరే. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల్ని పూర్తిగా నిరోధించింది మీరే. రౌడీలు లేకుండా చేసింది మీరే. ప్రజల ప్రాణాలు కాపాడేది మీరే. కానీ ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడకుండా, ప్రజాహితం కోసం పోరాడకుండా, రాజకీయ నాయకుల కోసం మీరు వాళ్ళని తృప్తిపరచడానికి కార్యకర్తల మీదకి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ప్రజల మీదకి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఏదో మేమంతా కూడా మీరు ఏం చేసినా గమ్మునుంటాం అనుకుంటే మాత్రం అది మీ బలహీనత అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. మనం సమిక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ది చూశారు. మన నియోజకవర్గంలో మూడేళ్లలో ఒక్క రోడ్డు మీద ఒక్క చట్టం మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడో మనం కట్టిన వాటర్ ట్యాంకులకి రంగులేసుకున్నారు, అంతేనా? వేశారు కదా రంగులు. అది వీళ్ళు చేసిన పెద్ద ఘన కార్యం. ఇంకో పక్కన ఎక్కడ చూసినా అభివృద్ది ఆగిపోతే సంపద ఏ విధంగా వస్తుంది? అమరావతిని మీరు చూశారు, 2 లక్షల కోట్ల రూపాయలు చేసే సంపద, ప్రజా సంపద, ప్రజలు ఇచ్చిన భూమి, దాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తున్నారు, 25 ఏళ్లకు మునుపు నేను ఒక విత్తనం ఏదైతే ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాను, అది ఈరోజు అభివృద్ది అయి బ్రహ్మాండంగా ముందుకు పోయి అక్కడ ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ ఫలాలు వాళ్ళకు అందాయి. అదే మన రాష్ట్రానికి వస్తే అమరావతి నాశనం చేశారు. పోలవరం
మన రాష్ట్రానికి ఒక వరం. ఆ నీళ్ళన్నీ కూడా కృష్ణాకు తీసుకొచ్చి పెన్నాకు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నదుల అనుసంధానం నా కళ, అందుకే రెండు నదుల అనుసంధానం చేశాను. వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ సస్యశ్యామలం చేయాలని నేను ముందుకు పోతే, కడాన పోలవరాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి మీరు చెప్పుకుంటా పోతే ఎన్నో ప్రాజెక్టులు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ప్రారంభించాం. హంద్రి నేవ, నగిరి గాలేరు, తెలుగు గంగ, లేకపోతే ఎస్ఆర్బీసీ, తెలంగాణలో చాలా ప్రాజెక్టులన్నీ ప్రారంభించాం. ఈరోజు ఆ ప్రాజెక్టుల మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఏమీ చేయకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరున్నారు, వ్యవసాయం చేస్తే పంట వస్తే, పంట అమ్మితే 10 రూపాయలు వస్తుంది. అసలు ఇండస్ట్రీ రావడం లేదు, అసలు ఉద్యోగ కల్పనే లేదు. మనందరం ఎందుకు మన పిల్లల్ని బాగా చదివిస్తాం? దేనికోసరం? ఉద్యోగాలు రాకపోతే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుండా పెట్టుబడులన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చాయి. మన నియోజకవర్గంలో ఎన్నో ఇండస్ట్రీ తెస్తే అవి కూడా రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. కరెంటు రేట్లు ఎక్కువ, లంచాలు ఎక్కువ, ఎవడు రావాలన్న బెదిరింపులు ఎక్కువ, సెటిల్మెంట్లు ఎక్కువ, ఇవి చూసి ఎవడు రాకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముల్లో, ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నాడు పుంగునూరు నుంచి వచ్చి, నేనేదో రైతులు రెచ్చగొడుతున్నానంట. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు తమ్ముళ్ళు, మీకు మెడకు ఉరితాడేసినా మీకు ఏం బాధ లేదు. అవునా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరిచ్చారు ఈ హక్కు మీకు? మోటారుకి మీటర్లు తీయేసిన ఘనత ఎవరిది? ముందు తీయేసింది ఎన్టీ రామారావు, ఇప్పుడు పెట్టేది జగన్మోహన్ రెడ్డి. 83లో అప్పుడు మీటర్ ఉండే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఇక్కడ కురాళ్ళు ఉన్నారు, మీకెవరికి తెలియదు. ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, వ్యవసాయానికి మీటర్లు పెడితే చాలా ప్రమాదం ఉండకూడదు, నేను స్లాబ్ రేట్ ఇస్తానని మొట్టమొదటిసారి వ్యవసాయానికి భారతదేశంలో 50 రూపాయలకే హెచ్పీకి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అది ఇంతవరకు కొనసాగింది. ఇప్పుడు వీళ్ళు మనకు చెప్తున్నారు మీటర్లు పెడితే లాభం అంట రైతుకి. అవునయ్యా, లాభమే. అంటే మీటర్లు పెడతారు, మీ ఫోన్ ఉంది, ఫోన్కేంటి ప్రీపెయిడ్ కార్డ్స్ ఉన్నాయా? రేపు నీ మోటార్ కూడా ప్రీపెయిడ్ తెచ్చుకోవాలా? తెచ్చుకుంటారా నేను అడుగుతున్నా. అంటే మీ మెడకు ఉరితాడు బిగించి చెట్టు గటేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగతారు వీళ్ళు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు రోషం లేదు, భయం ఉంది. ఉందా భయం? ఎందుకు? పోలీసులు వచ్చి కేసు పెడతారు కదా, ఉద్యమం చేయలేరు కదా, ఎక్కడ చేస్తారు? పెట్టేయకుండా పోరాడతారా మీరు? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ పుంగునూరు పొడింగి చెప్తున్నాడు మన మంచి కోసమే పెడుతున్నా అంట. అయ్యా పొడింగి, ఆ మంచి కోసమైతే నీ పొలానికి పెట్టుకోగాని మా పొలానికి పెట్టద్దు, మా రైతుకు ఉరితాడు ఇద్దరి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల మేము చాలా సఫర్ అయ్యాం. మళ్లీ మీరు మీటర్లు పెడితే అది జీవితంలో ఉరితాళ్లుగా తయారై మా జీవితాలు నాశనం అవుతాయి. మీరు వస్తారు, మీరు పోతారు, ఇప్పుడు మళ్ళారు ఉండేళ్ల తర్వాత వీళ్ళు అడ్రస్ ఉండరు. అలాంటి దానికి మీటర్లు ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. దానికి కూడా ఒక కారణం ఉంది, అప్పు కోసం మీటర్లు పెట్టారు. తెలంగాణ సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మీటర్లు లేకుండా చేస్తే, తెలంగాణలో మీటర్లు వద్దరా పోచేస్తే ఇక్కడ ఎందుకు మీటర్లు కావాలని ముందుకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి సమాధానం ఈ రైతులకు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.
కేసులకు భయపడి డబ్బులు గొలాలొచ్చిపడి ఈరోజు మీటర్లు పెడతారంట. నేను రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నా, ఇప్పటికే చాలా నష్టపోయారు, చితికిపోయారు. మళ్లీ మీరు ఏమారితే మీకు చాలా నష్టం జరుగుతుంది. మీరు గట్టిగా వీరోచితంగా ఉండండి. మన కోసరమైతే ఈ గవర్నమెంట్ మీటర్లు పెట్టకూడదు, వాళ్ల కోసరమైతే మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుని నమస్కారం తల్లి, బాగున్నావమ్మా? బాగున్నావా? కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ పొగిడి పనిలో ఒకటే కోరుతున్నా. ఇక్కడ ఒక్క విషయం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, బుడిపల్లి అంటే తెలుగుదేశం పార్టీకి గుండె లాంటిది. బుడిపల్లి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. నేను అందుకే ఇవన్నీ ఆలోచించి గుడిపల్లిలో రోడ్లు గాని అవన్నీ మనం వేశాం. ఇప్పుడు ఒక విషయం మీరు చూడండి, అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లున్నాయి. ఎవరేశారయ్యా? అన్ని ఊర్లలో మరుగుదొడ్లున్నాయి. ఎవరు కట్టించారయ్యా? అన్ని ఊర్లలో దీపం కింద వంట కాసిచ్చాం. ఎప్పుడిచ్చావయ్యా? అన్ని తెలుగుదేశం పార్టీ టైంలోనే కదా అన్ని ఊర్లలో వీధి దీపాలు ఎల్ఈడి పెట్టాం, అవునా కాదా? అన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క పని చేశారా? చేశారు, చేశారు. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. పన్నులు పెంచారు, బాధుడే బాధుడు చేశారు. ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఈ పొగిడిపల్లిలో 210 ఎకరాల్లో పరిశ్రమల కోసం నేను నాంది పరికి 4 పరిశ్రమలు కూడా ఆ రోజు తీసుకొచ్చాం. అదే మనం వచ్చుంటే 210 ఎకరాలు ఫుల్ అయి కనీసం 1 లక్ష మందికో 50,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా అభివృద్ది అయి ఉండేది. నీళ్ల కొడుతుంటే హంద్రి నీవా నీళ్లు గుడిపల్లికి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లతో కూడా పండ్ల తోటలు అభివృద్ది చేసుకోవాలని, వాణిజ్య పంటలు వేయాలని ముందుకు పోయాం. సెరికల్చర్కి ముందు పోయాం, పట్టు పరిశ్రమకి వెళ్ళాం. 50 రూపాయల సబ్సిడీ కూడా ఇచ్చాను, దాన్ని కూడా తీసేశారు. అంటే ఏ విధంగా బ్రతకాలని అడుగుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం అభివృద్ది చేయడం, వీళ్ళు వచ్చిన తర్వాత విధ్వంసం చేయడం, మళ్ళా మనం వచ్చిన తర్వాత మళ్ళా అభివృద్ధి చేయడం. ఇది ఒక అదే తమ్ముడు చాలాసార్లు చెప్పారు, రోషం గాని సిగ్గానుంటే నేను పులివెందలకిచ్చి పులివెందల ప్రజలు రుణం తీర్చుకున్నా, నువ్వెందుకు కుప్పానికి నీళ్లు సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇలాంటివి ఒకటి రెండు కాదు, ఇక్కడ కూడా మీరు చూశారు కుప్పలో అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాను, సగం పనులైనాయి, మధ్యలో ఆపేశారు. ఒక పని కాదు, అన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ అన్ని కట్టాను, మధ్యలో ఆగిపోయినాయి. ఇలాంటి చాలా సమస్యలున్నాయి. ఇక్కడ పొరుగుపల్లో పొగురుపల్లో దగ్గర దగ్గర 20-30 మంది యువత తెలుగుదేశం పార్టీకి చేరుతున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మన భవిష్యత్తు కోసం గ్రామాలు ఒకటి కావాలి. అందరం ఐకమత్యంతో ముందుకు పోవాలి, మళ్లీ పూర్వ వైభవం ముందుకు రావాలి. యువత పెద్దలు అందరూ కూడా ఏకత్రాటి పైన మళ్ళా ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకరోజు స్వతంత్రం కోసం పోరాడారు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని బలపరిచారు. మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఇక్కడుండి మీ యొక్క 7 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఎప్పుడు వచ్చినా గౌరవిస్తున్నారు, ఎన్నోసార్లు ఒకే మాట చెప్పారు, మీరు రాష్ట్రం అంతా చూడండి, మీరు గెలవండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, కుప్ప ఎమ్మెల్యే కుప్ప ముద్దుబిడ్డ మీరు, మేము మీకు అండగా ఉంటామని అన్ని ఎన్నికల్లో 7 ఎన్నికల్లో గెలిపించిన ఘనత మీ అందరిది, కుప్పానిది. ఒక ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. మీ అభిమానాన్ని చూరగొన్నాను. పులివెందల మారిగా రాజకీయం చేయలేదు, రౌడీజం చేయలేదు.
మీరు స్వచ్ఛందంగా బలపరిచారు నన్ను. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు ఇప్పుడు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ సమయం ఆసన్నమైంది, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే బాధ్యత మనం తీసుకోవాలి. అది కుప్పో నుంచి ప్రజా ఉద్యమం ప్రారంభం కావాలి, దానికి నాంది పలకమని కోరుతున్నా. ఈ ప్రభుత్వం చేసిన ఏకైక పని ఊరుకు ఒక సైకోను తయారు చేశారు, నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేశారు, రౌడీల్ని తయారు చేశారు, ప్రజల్ని భయభ్రాంతులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇంతవరకు నీ కేసులైనా గాని ఇంకా నీ ఆటలు సాగవు, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మితి మీరితే మిమ్మల్ని తరుముకోవడం తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. మీ పని మీరు చేయండి, ఇంటింటికి వెళ్ళండి, మీరు చేసిన పనులు చెప్పండి. మీకెందుకు ఓటు ఇవ్వకూడదో మేం చెప్తాం, ప్రజలు నిర్ణయిస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది ప్రజాస్వామ్యం, అది లేకుండా ఇష్టంగా చేస్తే మంచిది కాదు. యువత మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి సహకరించి. మళ్ళా ఒకటి కావాలి, యువత ముందుకు రావాలి, యువత రెచ్చిపోవాలి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తద్వారా మీ భవిష్యత్తుకు నాంది పలకమని యువతకు పిలిపిస్తున్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆశీర్వదించండి. నేను మీకు తెలియని వ్యక్తి కాదు, ఇక్కడ చేసిన పనులన్నీ ఎవరి పీరియడ్లో అయ్యే ఒకసారి అధ్యయనం చేసుకుని మళ్ళా గ్రామాలు గ్రామాలు ఒకటై ఎవరైనా కావాలని అడ్డుపడితే వాళ్లకు కూడా చెప్పి మీకు ఓటు అడిగే అర్హత లేదు, ఇక్కడికి రావద్దని చెప్పి అంతా కలిసి తెలుగుదేశం పార్టీని బలపరచమని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదే మరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎదమా నువ్వు ఆఫీస్కి వచ్చి కనపడు, కోర్టు కేసు ఇప్పిస్తాం, ఇప్పిద్దాం, నువ్వు ఒకసారి తీసుకో. ఏది ఇప్పుడు ఒక తమ్ముడు ఒకటి అడుగుతున్నాడు ఇక్కడ, ఇది కూడా నేను చెప్పాలి మీకు. కాగితాలండి, ఇప్పుడు నూనె కాగితాలు ఇచ్చాను. ఇక్కడ ఏమైందంటే ఒకటి విషయం చెప్పాలి, అందుకే నేను ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టాను. ఇక్కడే మన నాయకులంతా ఉన్నారు, బాబు ఉన్నాడు, మంజు మన గోవింద్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంకా మిగిలిన నాయకులు ఉన్నారు. తమ్ముడు ఒక మాట అడిగాడు, సార్ మీరు బాగానే ఉన్నారు, నాయకులు కూడా కొంచెం గట్టిగా చెప్పండి, కంట్రోల్ చేయండి, వాళ్ళు కానీ బాగుంటే వన్ సైడ్కి ఎలక్షన్స్ ఉంటాయని తమ్ముడు ఇప్పుడే అడిగే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ కూడా చూస్తే 2003లో 304 ఓట్లు వచ్చాయి, 2009లో 208 మెజార్టీ వచ్చాయి, 2014 108 వచ్చాయి, 2019 178 ఓట్లు వచ్చాయి. మొన్నైతే 20 సర్పంచ్ ఓడిపోయాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4-5 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మోసం చేసే పరిస్థితి వచ్చారు. ఎంపీటీసీ కూడా 341 ఓట్లతో 800 ఓట్లతో మనం పోటీ చేయలేదు, అది కూడా పోయింది. అయితే మనం చాలా పనులు చేశాం ఈ ఊర్లో. ఇక్కడ 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేశాం, బిసానత్వం నుంచి పొగులుపల్లి వరకు బీటీ రోడ్ వేశాం, కేజీఎఫ్ రోడ్ నుంచి పొగులుపల్లి వరకు తార్ రోడ్ వేశాం, ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పెట్టాం, అదే మరిగా చింతరపాలెం నుండి కోటచెందగిరి వరకు రోడ్డు వేశాం. 3-4 పరిశ్రమలు 250 ఎకరాలు ఇచ్చి ఇప్పుడు రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ రోజు 4 తీసుకొచ్చాం. కే గొల్లపల్లి, చింతలపాలెం మరియు అగనమాల గొత్తూరు ఇక్కడ అంగన్వాడీ భవనాలు నిర్మించాం. 100 నేవా కాలువ 85% పూర్తి చేశాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే పొగులుపల్లి మెయిన్ రోడ్డు సమస్య ఉంది, ఎన్టీఆర్ గృహ నిర్మాణం పూర్తయింది కానీ డబ్బులు ఇవ్వడం లేదు,
సుజల స్రవంతిలో సుజల నీళ్లు అందడం లేదు, మొత్తం డిఫంక్ట్ అయింది. ఊరు నుంచి సిసి రోడ్డు 65 లక్షల రూపాయలు టెండర్ అయ్యి మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అంటే పనులు చేశాం, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా ఏ విధంగా చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. మనం వస్తాని ఇప్పుడు పోరాడతాం, మనం వస్తానే ఆ పనులన్నీ చేస్తాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నాయకులు. నేను ఒకటే నాయకులందరినీ కోరుతున్నా, మీ ముందరినే కోరుతున్నా. నేను ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చాను, కాన్స్టిట్యూన్సీ, దాని కింద మండలం, దాని కింద గ్రామం, అనుబంధ సంస్థలు కూడా తీసుకొచ్చాను. ఇంకొక పక్కన కాన్స్టిట్యూన్సీ మొత్తం 10 క్లస్టర్స్ తీసుకొచ్చాను. దాని కింద ఒక యూనిట్ పెట్టి క్లస్టర్లో 25 బూతులు 5 యూనిట్లు పెట్టారు. ఒక్కొక్క యూనిట్కి 5 బూతులు, దాని కింద 100 మందికి ఒక వ్యక్తిని కూడా పెడుతున్నా. వీళ్ళందరినీ పార్టీలో ఐడెంటిఫై చేసి పార్టీ నాయకుల ఆమోద యోగ్యంతో వాళ్ళందరినీ నియమిస్తా. అదే సమయంలో మంచి వ్యక్తినే పెడతా. ఆ మంచి వ్యక్తిని పెట్టిన తర్వాత ప్రజల యొక్క మ్యాండేట్, మీ మ్యాండేట్ తీసుకోవాలి వాళ్ళు. ఇది నా కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటా. ప్రజాభిప్రాయంలో వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళని మార్చి వేరే వాళ్ళు పెడతా. వాళ్ళు కానీ పాస్ అయితే వాళ్లే ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వాళ్ల మీద కోపం నా మీద చూపిస్తున్నారు ఓసారి మీరు. వాళ్ల మీద కోపం నాకు ఓటేయకుండా మానేస్తున్నారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేం మనం. అందుకే నేను కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అందరినీ కంట్రోల్ చేయడానికి, వాళ్ళు కూడా మార్చడానికి, వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళు కూడా మీ కష్టాల్లో నష్టాల్లో భాగం పంచుకోవడానికి వాళ్ళని మీ ముందర పెడతా. రేపు మీటింగ్లో ఇదే మరి నిలబెడతా అందరినీ. వాళ్ళు కానీ వాళ్ళ పేరు చెప్పంగానే మీరు చప్పట్లు కొడితే ఈ నాయకుడు పాపులర్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. మీరు చప్పట్లు కొట్టకుండా నోరు కాని పెదాలు విసిరిస్తే ఈ నాయకుడు లోపం ఉందని నాకు అర్థమైపోతుంది. నాకు కావాల్సింది నాయకులు కావాలి కానీ వినాయకులు మాత్రం కాదు. పార్టీలో ఓట్లు సంపాదించే నాయకుడు కావాలి కానీ ఓట్లు పోగొట్టే నాయకుడు నాకు అవసరం లేదు. నేను రేపు ఎలక్షన్లో మళ్ళా చూస్తా. నేను ఒక లక్ష్యాన్ని ఇస్తాను. ఇంతవరకు 4 ఎలక్షన్లో ఇన్ని ఓట్లు ఇక్కడ వచ్చాయి. రేపు ఎన్ని ఓట్లు సంపాదిస్తావో నీకు ఒక పరీక్ష. పిల్లలు పరీక్ష కోసం రెడీ అవుతారో, 2 ఏళ్లు మీరు చదవండి, పరీక్షలో పాస్ అయితే మీకు దండేస్తా, మీకు పదవులు ఉంటాయి, గౌరవం ఉంటుంది. పరీక్షలో ఫెయిల్ అయితే మాత్రం నీకు ఒక నమస్కారం పెట్టి నేను కూడా వాళ్ళ పక్కన పెట్టే కార్యక్రమం చేస్తా. ముందు వాళ్ళందరినీ కొలీగ్స్ వారిని నేర్పిస్తా, పక్కనుంటా, నెల నెల సమీక్షలు చేస్తా, అన్నీ కూడా చేస్తా. కానీ మీరు కూడా సహకరించాలి. నా ఆలోచన ఒకటే, నన్ను ఎప్పుడో గౌరవించారు, నేను ఎప్పుడో మీకు రుణపడున్నా. అందుకే ఈసారి పగడ్బందీగా కుప్పంలో ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. ఇంకో పక్క కుప్పంలోనే ఇల్లు కూడా కడుతున్నా, సైట్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. తొందరగా ఇల్లు కూడా కట్టి మన ఏదైతే మెడికల్ కాలేజ్ అవతల 6-7 కిలోమీటర్ల ఇల్లు కూడా కట్టేస్తున్నా. అక్కడి నుంచే నేను ఉంటా, 3 నెలలకు ఒకసారి వస్తా, ఇదే మరి గ్రామాలు తిరుగుతా, ఇంటింటికి వస్తా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీకు అండగా ఉంటా, మీకు ఒక సేవకుడుగా ఉంటాను తప్ప, మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను తప్ప, మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. 35 ఏళ్లు మీరు ఓట్లు వేసారు నాకు. 35 ఏళ్ళు అంటే సమయం కాదు, ఇంకొక 5 ఏళ్ళు వేస్తే 40 ఏళ్లు. కానీ నాకు కూడా ఒక లోటు ఉంది. 40 ఏళ్లు బ్రహ్మాండంగా 35 ఏళ్లు సపోర్ట్ చేశారు. కానీ ఎక్కడ పోయినా నేను ఒక మాట చెప్పేవాడిని, కుప్పం అంటే కుప్పం మోడల్, నీతి నిజాయితీకి మారు పేరు కుప్పం. నీతి నిజాయితీగా ఉండే మంచి ప్రజలుండే ప్రాంతం కుప్పం అని నేను ప్రపంచమంతా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. కానీ వచ్చింది ఏంటంటే నిన్న మొన్న ఎన్నికల్లో
కొద్దిగా లోపం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు చెప్పాలని నా వల్ల కావడం చెప్తే వాళ్ళు పైకి నన్న అమాయకుడిని చూస్తారు. జగన్మోహనుడు అంటున్నాడు, నీ కుప్పంలోనే నిన్ను ఓడించారు, ఇంకా ఏమిటయా నన్ను ఎగతాళి చేసే పరిస్థితి వచ్చారంటే, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకు మనం ఆలోచిపడి మన క్యారెక్టర్ ని, కుప్పం యొక్క నిజాయితీని మనం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. అదొకటే నా బాధ. ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు మనకు ఉపయోగపడలా. ఈరోజు మన దగ్గర నుంచి నెలకు 10,000 రూపాయలు దోచేస్తున్నారు. సంవత్సరానికి 120,000 రూపాయలు స్తోమతను బట్టి ఇంకా పెరుగుతా ఉంది, ఇంత దోస్తున్నారు. కాని ఆ చిన్న పనికి ఈరోజు మనం తలెత్తుకుని తిరగలేకుండా చెప్పలేకపోతున్నాం. నాయకుల తప్పు కూడా ఉంది, వీళ్లు భయపడిపోయారు. అవతల వాళ్ళు కేసులు పెడతారంటే ఇంట్లో నుంచి బయట రాలా వీళ్ళు. నాలో కూడా తప్పు ఉంది, నేను కూడా 3 నెలలకు ఒకసారి వచ్చుంటే ఈ నాయకుల్ని అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళు అమరిక చేసేవాళ్ళు కాదు. అది నా తప్పు. నా పర్యవేక్షణ లోపించింది, వాళ్ళు కూడా డల్ అయ్యారు. మీరు కూడా కొద్దిగా కాబట్టి అవన్నీ జరిగి మన కుప్పారికి ఒక చిన్న చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికి కూడా సరే చిన్న చిన్నవి లైఫ్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి, సరైన సమయంలో మళ్ళా కరెక్ట్ చేసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. నేను మీ వాడిని, అందరి వాడిని, ఏ ఒక్కరి వాడినో కాదు. నా ఆలోచన, నన్ను నాకు సహకరించిన ఈ కుప్పాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసి నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా చేయడం నా బాధ్యత. చేస్తా, నిరూపించుకుంటా, సహకరించండి, ఆశీర్వదించమని వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు కొత్త వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నాం. అందరికీ చెప్పండి, కాన్స్టిట్యూన్సీలో ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ది చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు అండగా ఉండబోయే పార్టీ, ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది చెప్పమని కోరుకుంటూ, చెప్తారని ఆశిస్తూ, ఏం తమ్ముడు బాగా పనిచేయాలా, గుడ్ అడు రాబా. నమస్కారం. అదేమా నేనేమంటానంటే, చేద్దామా, ధైర్యంగా ఉండు, యాక్టివ్ కూడా చేద్దాం, ఉండు యాక్టివ్ కూడా రండి, మా రండి రండి, యూత్ అంతా రండి, ఇట్లా సాఫ్ట్ ఇట్లా. మేము ఎక్కడ పనిచేస్తామా, ఎంత ఇస్తారు మా జీతం, మైక్ ఇట మైక్, ఏ ఉండండి ఉండే ఉండే మైక్, నీ పేరు చెప్పి చెప్పాను, ఎక్కడ పనిచేస్తే. ₹5,00,000 సంవత్సరాన్ని సంపాదిస్తున్నాడు, చెన్నైలో పనిచేస్తున్నాడు, 45,000 రూపాయలు నెలకు శాలరీ వస్తుంది. నేను ఆలోచించింది ఏంటంటే, ఇలాంటి ఐటీ ప్రొఫెషనల్ చదివించి నెలకు 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. నమస్కారం అండి. అదే జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి, ఆయన వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు గొప్పగా చెప్తున్నాడు, నేను ఐటీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించారని నేను గొప్పగా చెప్తున్నా. అది నాకు ఆయనకు వ్యత్యాసం. ఒక దూరదృష్టి, 25 ఏళ్లకు మునిపి వేసిన విత్తనం, అది ఐటీ. అది చదువుకున్న మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్లారు. ఆ దేశంలో ఉండే ప్రజల కంటే మన వాళ్లే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఇండ్ల దగ్గర కూర్చొని చెన్నైకి, బాంబేకి, లేకపోతే అమెరికాలో పనిచేస్తూ డబ్బులు ఇంట్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు, ఆన్లైన్ లో పనిచేసుకుని. అలాంటివన్నీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను అక్కడ యూనివర్సిటీకి పోతే చదివించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు, ప్లేస్మెంట్లు రావడం లేదు. అందుకే తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచాలి,
अवसर अच्छे पार्टी की पर्सेंटो रू पर्सेंटो नी जीत डबुल चंदी पार्टी पार्टी मुझे देश भविष्य में तीस अवसर थैंक यू रमण पिल तम मैक अंदर माटाते टाइम तक रमण महेश मैक निमी निषम रामा चुनाव सब्जेक्ट ओके अम्मा नवेदना प्रॉब्लम वर्कअट ओके तमड़ रही रामा इच्छे बाबू इच्छे ఒక పక్కన ఉండి మీరు ఒక పక్క వచ్చేసి మీరు క్లియర్ చేయండి అడ్రండి మళ్ళీ మనం చేద్దాం నువ్వు రాసి చెప్తా పేరు రాసి థ్యాంక్ యూ మచ్ చేయొద్దులేమో రాతపడు అడ్డుడు ఓకేమ్మా అడ్డుడమ్మా రామా బాబు అడ్డుడమ్మా ఏం చేస్తాం మనం డిగ్రీ అందరూ సపోర్ట్ కొడతాను నేను చూస్తానే బాగా యాక్టివ్ ఉన్నావు గుడ్ రమా అర్జుడు రమా అడ్డుడు రమ్మరా మైక్ ఏది నువ్వు తీసుకొని మాట్లాడతా ఫైట్ చేస్తా టైం లేదు లేట్ అయిపోయింది వెళ్ళక రమ్మలు కలిగి